రాష్ట్రంలో ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు, 229 మందికి పెరిగిన కరోనా బాధితులు. తెలంగాణలో 11 పెరిగిన మృతుల సంఖ్య, ఇవాళ సికింద్రాబాద్ షాద్నగర్ వాసులు మృతి. తొలిసారి ట్రావెల్ హిస్టరీ లేని గ్రామీణ మహిళ మృతి, మరింత అలర్ట్ గా ఉండాలంటున్న డాక్టర్లు. పోలీస్ వైద్య సిబ్బందికి పూర్తి స్థాయి వేతనం, జీవో 28 విడుదల చేసిన ఆర్థిక శాఖ. సర్వర్ మొరాయింపుతో రేషన్ కష్టాలు, బియ్యానికి డబ్బులకు సంబంధం లేదన్న సర్కార్. ఏపీలో మొదటి కరోనా మరణం నమోదు, కొత్తగా 12 కేసులు, 161 చేరిన బాధితులు. ఇవాళ తమిళనాడులో 102, ఢిల్లీలో 91 కేసులు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు. భక్తులు లేకుండానే రామయ్య పట్టాభిషేకం, రాష్ట్ర వ్యాప్తంగా టీవీల్లో చూసిన భక్తులు.